హర్షద్ మెహతా. ఇతనిని అప్పట్లో అమితాబ్ బచ్చన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ గా పిలిచేవారు. ఇతను 1990s లోనే ఇండియాకి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ కూడా. ఇంకా ఆ సమయంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరికీ ఒక రియల్ హీరో. ఎందుకంటే ఒక పేద కుటుంబంలో పుట్టి స్టాక్ మార్కెట్ లో కోటీశ్వరుడుగా అవడం అంటే మామూలు విషయం కాదు. ఇండియాలో ఉండే పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర కూడా లేని లగ్జరీ కార్స్ హర్షద్ మెహతా దగ్గర ఉండేవి. 1988 నుండి 1999 వరకు కూడా స్టాక్ మార్కెట్ అనే ప్రపంచాన్ని ఒక్కడే ఏలాడు. అతను ఏ షేర్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాని యొక్క వాల్యూ అమాంతం పెరిగిపోయేది. అలా ఉండే అతని లైఫ్, అతని పాపులారిటీ కేవలం 1992 లో వచ్చిన ఒకే ఒక న్యూస్ తో కుప్పకూలిపోయింది. ఆ న్యూసే స్కామ్ 1992. ఇప్పుడు కరెన్సీ ప్రకారం ఆ స్కామ్ వాల్యూ అక్షరాల 24,000 కోట్లు. ఈ న్యూస్ వల్ల చివరికి జైలుకు కూడా వెళ్ళవలసి వచ్చింది. అసలు ఈ హర్షద్ మెహతా ఎవరు, ఈ స్కామ్ 1992 ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని అందరూ చివరి వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇతని పూర్తి పేరు హర్షద్ శాంతిలాల్ మెహతా. ఇతను 1954 జూలై 29న గుజరాత్లో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. రాయ్పూర్లో ఇతను తన స్కూల్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ముంబైలో లాలా లజపతి కాలేజీలో బీకామ్ కూడా కంప్లీట్ చేశాడు. బీకామ్ తర్వాత సరైన ఉద్యోగం లేక అందరిలాగానే బయట చిన్న చిన్న జాబ్ చేస్తూ కష్టపడేవాడు. ఒక మంచి జాబ్ కోసం అతని చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒకరోజు ఒక స్టాక్ మార్కెట్ బ్రోకరైజ్ కంపెనీలో క్లర్క్గా జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. అతను చాలా సంతోషించి అందులో జాయిన్ అయ్యాడు. నిజానికి అప్పటికే హర్షద్ మెహతాకి స్టాక్ మార్కెట్ గురించి తెలుసు. కానీ ఆ కంపెనీలో చేరిన తర్వాతనే స్టాక్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. అక్కడ జాబ్ చేస్తూనే మరో పక్క స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న ఇన్వెస్ట్లు ఎలా చేయాలి అనేది నేర్చుకొని ఇన్వెస్ట్లు చేస్తూ ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల అతను చాలా డబ్బులు సంపాదించాడు. సచిన్ బన్సాల్ ఎలా అయితే అమెజాన్లో జాబ్ రిజైన్ చేసి ఫ్లిప్కార్ట్ని స్థాపించాడో, హర్షద్ మెహతా కూడా 1984 తను పనిచేస్తున్న కంపెనీ నుండి రిజైన్ చేసి తను సొంతంగా ఒక బ్రోకరేజ్ కంపెనీని స్థాపించాడు. దానికి గ్రోమోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అని పేరు కూడా పెట్టాడు. అతని అదృష్టం ఏంటంటే అతను సొంతంగా స్థాపించుకున్న ఆ కంపెనీ కూడా బాగానే లాభాలు బాట పట్టింది. ఆ వచ్చిన లాభాలతో కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి బాగానే సంపాదించి తనకంటూ స్టాక్ మార్కెట్లో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ పాపులారిటీ వలన హర్షద్ మెహతా కంపెనీలో ఇండియాలోనే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేవారు. అతని ఎదుగుదల చూసి బిజినెస్ టుడే హర్షద్ మెహతాకి అమితాబ్ బచ్చన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అనే సూపర్ టైటిల్ని కూడా ఇచ్చింది. అయితే 1990 వరకు అంతా బాగానే ఉంది. ఆ సమయంలోనే ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బు సరిపోదు అన్నట్లు హర్షద్ మెహతాకి ఎలాగైనా ఇంకా ఎక్కువ డబ్బులు ఈ స్టాక్ మార్కెట్లో సంపాదించాలి అని డబ్బు మీద అత్యాశ మొదలైంది. అతను అనుకున్నట్లుగా స్టాక్ మార్కెట్లో ఒకేసారి ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ హర్షద్ మెహతా దగ్గర అప్పుడు అంత డబ్బులు లేవు. ఎవరికైనా ఎక్కువ డబ్బులు కావాలంటే ఏం చేస్తారు, లోన్ ఇచ్చే బ్యాంక్స్ వైపు చూస్తారు. మెహతా కూడా అలా బ్యాంక్స్ వైపే చూశాడు. కానీ లోన్ కోసం కాదు, ఆ బ్యాంక్స్లో ఉండే లూప్ హోల్స్ని ఉపయోగించుకోవడానికి. కానీ ఆ లూప్ హోల్స్ని ఎలా ఎవరికి తెలియకుండా ఉపయోగించుకోవాలో అని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతగా బాగోలేదు. దాని వలన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఉండే మిగతా అన్ని బ్యాంక్స్కి గవర్నమెంట్స్ బాండ్స్ రూపంలో కొంత అమౌంట్ అనేది స్పేర్గా ఉంచాలి అనేది రూల్స్ని పెట్టింది. అంటే ఆ స్పేర్గా ఉంచే అమౌంట్ని ఆర్బీఐ తీసుకొని ఆ అమౌంట్కి విలువైన గవర్నమెంట్ బాండ్స్ని ఇచ్చేది. ఎప్పుడైనా సరే ఆ బాండ్స్కి డబ్బు అవసరమైనప్పుడు ఆ బాండ్స్ తీసుకొచ్చి వారిచ్చిన అమౌంట్ని తీసుకోవచ్చు. కానీ ఆర్బీఐ రూల్ ప్రకారం ప్రతి వారం కొంత అమౌంట్ అనేది స్పేర్ చేయాలి. మన దేశంలో ఉండే కొన్ని పెద్ద పెద్ద బ్యాంక్స్కి అదేమీ పెద్ద విషయం కాదు. కానీ చిన్న బ్యాంక్స్కి అది చాలా కష్టం. అప్పుడు చిన్న బ్యాంక్స్ ఏం చేసేవి అంటే పెద్ద బ్యాంక్స్ దగ్గర ఆల్రెడీ ఉన్న బాండ్స్లో కొన్నిటిని అప్పుగా తీసుకొని వాటికి తిరిగి వడ్డీ పే చేసేది. కానీ ఆర్బీఐ దృష్ట్యా ఈ గవర్నమెంట్ బాండ్స్ ట్రాన్సాక్షన్ బ్యాంక్స్ మధ్య డైరెక్ట్గా జరగకూడదు. అందుకని ఆ పని చేయడానికి కొందరు బ్రోకర్స్ కూడా ఉండేవారు. అందులో హర్షద్ మెహతా ఒకరు. అప్పుడు హర్షద్ మెహతా బాండ్స్ అవసరమయ్యే చిన్న బ్యాంక్స్ దగ్గరకు వెళ్ళి మీకు కావాల్సిన గవర్నమెంట్ బాండ్స్ నేను ఇప్పిస్తాను, కానీ కొంచెం టైం పడుతుంది అని చెప్పేవాడు. చిన్న బ్యాంక్స్కి హర్షద్ మెహతా పాపులారిటీ గురించి
తెలుసు కాబట్టి సరే అని హర్షద్ మెహతా పేరు మీద చెక్ ఇష్యూ చేసేవారు. అలాగే హర్షద్ మెహతా పెద్ద బ్యాంక్స్ దగ్గరికి కూడా వెళ్లి మీ దగ్గర ఉండే బాండ్స్ నాకు ఇస్తే నేను మీకు చిన్న బ్యాంక్స్ దగ్గర నుంచి వడ్డీ వచ్చేలా చేస్తా కానీ కొంచెం టైం పడుతుంది అని అనేవాడు. పెద్ద బ్యాంక్స్ కి కూడా హర్షద్ మెహతా పాపులారిటీ గురించి తెలుసు కాబట్టి సరే అని హర్షద్ మెహతాకి బాండ్స్ ఇచ్చేవారు. ఇక్కడ రెండు వైపులా కొంత సమయం ఎందుకు అడిగాడంటే ఆ సమయంలో చిన్న బ్యాంక్స్ దగ్గర తీసుకున్న డబ్బుని కూడా తీసుకువెళ్లి స్టాక్ మార్కెట్ లో షేర్స్ కోసం ఇన్వెస్ట్ చేసేవాడు. అలా ఆ షేర్స్ వాల్యూ పెరగగానే వాటిని అమ్మేసి సొమ్ము చేసుకునేవాడు. ఆ వచ్చిన లాభాలలో తన డబ్బు అతను తీసుకొని బ్యాంక్ డబ్బు బ్యాంక్ వారికి ఇచ్చేసేవాడు. ఒకవేళ షేర్స్ కి నష్టం వస్తే అనే అనుమానం మీకు రావచ్చు. ఇతను కేవలం రెండు బ్యాంకుల మధ్యనే కాదు ఇలా చాలా బ్యాంక్స్ మధ్య చేసేవాడు. దానివల్ల ఇతనికి నష్టం వచ్చినా వేరే బ్యాంక్ దగ్గర డబ్బు తీసుకువెళ్లి ముందుగా తీసుకున్న బ్యాంక్ దగ్గర పే చేసేవాడు. ఇలా చాలా బ్యాంక్స్ మధ్య అలా మనీని రొటేట్ చేస్తూ ఉండేవాడు. ఇలా ఈ ట్రిక్ ని ఉపయోగిస్తూ బ్యాంక్స్ కి స్టాక్ మార్కెట్స్ కి మధ్య బాగానే డబ్బును సంపాదించేవాడు. అయితే తాను గొడవడిగిన సమయానికి పెద్ద బ్యాంక్స్ కి వడ్డీ ఇచ్చేసేవాడు, చిన్న బ్యాంక్స్ కి బాండ్స్ కూడా ఇచ్చేసేవాడు. తాను కూడా తన తెలివితేటలతో ఆ డబ్బుతోనే స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందేవాడు. ఇది ఒక రకంగా తప్పే అయినా సరే దీని వల్ల ఎవరూ మోసపోలేదు, ఎవరూ నష్టపోలేదు కూడా. దీనిని 2 సంవత్సరాల పాటు బాగానే కొనసాగించాడు. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. హర్షద్ మెహతాకి డబ్బు మీద ఉన్న పిచ్చి ఇంకా ఎక్కువైంది, ఇంకా ఇంకా సంపాదించాలి అనిపించింది. దానికోసం మెట్రోపాలిటన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇంకా బ్యాంక్ ఆఫ్ కరాట్తో కలిసి ఒక దొంగ ప్లాన్ వేశాడు. అదేంటంటే ఆ రెండు బ్యాంక్స్ కి గవర్నమెంట్ బాండ్స్ లా ఉండే ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ ని ఇష్యూ చేయమన్నాడు. ఆ ఫేక్ రిసిప్ట్స్ ని తీసుకువెళ్లి చిన్న బ్యాంక్స్ దగ్గర రియల్ బాండ్స్ గా చూపించి డబ్బు తీసుకెళ్లేవాడు. ఆ చిన్న బ్యాంక్స్ కూడా అవి రియల్ బాండ్సే అని నమ్మి హర్షద్ మెహతా మీద నమ్మకంతో డబ్బు ఇచ్చేవారు. ఆ డబ్బుని కూడా మెహతా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాడు. మనీ తిరిగి బ్యాంక్స్ కి ఇచ్చేయాలి అనేటప్పుడు షేర్స్ ని లాభాలకి అమ్మేసి అందులో వచ్చిన డబ్బుని తీసుకెళ్లి చిన్న బ్యాంక్స్ దగ్గర ఫేక్ రిసిప్ట్స్ ని వెనక్కి తీసుకొని డబ్బు తిరిగి ఇచ్చేసేవాడు. ఈ ట్రిక్ ని కూడా చాలా రోజులు అమలు చేసి బ్యాంక్స్ కి స్టాక్ మార్కెట్ కి మధ్య డబ్బులు సంపాదించేవాడు. అతి కొద్ది నెలలలోనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ 4 రెట్లు పెరిగిపోయింది. ఇంకా ఏసీసీ అనే కంపెనీ స్టాక్స్ మెహతా వల్ల 200 రూపాయల నుండి 9000 రూపాయలకి చేరింది. ఇలా చాలా కంపెనీ స్టాక్స్ మెహతా వల్ల లాభాలు పడ్డాయి. వాటి మీద ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు కూడా లాభపడ్డారు. అలా ఆ రోజుల్లో మెహతా బాలీవుడ్ స్టార్స్ కన్నా ఎక్కువే సంపాదించి ఇండియాస్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో చేరిపోయాడు. అయితే ఒకరోజు సుజీత్ దలాల్ అనే టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ ఎంతో కాలంగా మెహతాని అబ్జర్వ్ చేస్తూ అతని ఇల్లీగల్ ట్రిక్స్ తెలుసుకొని వన్ ఫైన్ డే వాటిని పబ్లిష్ చేసేసింది. అంతే, అది చూసిన వారందరూ షాక్ అయ్యారు. అన్ని బ్యాంక్స్ ఒకేసారి అలర్ట్ అయ్యాయి. చిన్న బ్యాంక్స్ అన్ని తమ దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ హర్షద్ మెహతా ఇచ్చిన ఫేక్ రిసిప్ట్స్ అని తెలుసుకొని తాము ఇచ్చిన డబ్బు తమకు వెనక్కి ఇచ్చేయాలని ప్రెషర్ పెట్టాయి. కానీ ఆ డబ్బు అంతా స్టాక్ మార్కెట్ లోనే ఉంది. అయితే ఆ స్టాక్ మార్కెట్ లో ఉన్న తన షేర్స్ అన్ని లాభాలకు అమ్మేసి బ్యాంక్స్ కి డబ్బు రిటర్న్ చేసేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్ లో అప్పటి వరకు ఉన్న మెహతా అదృష్టం దురదృష్టంగా మారిపోయింది. మెహతా స్కామ్ తెలుసుకొని బ్యాంక్ వారు ఎలా అయితే అలర్ట్ అయ్యారో అలానే స్టాక్ మార్కెట్ లో తన కంపెనీ ఇన్వెస్టర్స్ కూడా అలానే అలర్ట్ అయ్యారు. దానివల్ల స్టాక్ మార్కెట్ పతనం మొదలైంది. ఇంకా తన షేర్స్ వాల్యూ కూడా ఒకేసారి పడిపోయింది. సో ఇప్పుడు బ్యాంక్స్ కి డబ్బు కట్టడానికి మెహతా దగ్గర డబ్బులు లేవు. ఇంకేముంది, కేసు ఫైల్ అయింది. సిబిఐ లోకల్ పోలీస్ రంగంలోకి దిగాయి. జైలులో ఊచలు లెక్క పెట్టాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ బెయిల్ మీద రిలీజ్ అయినప్పటికీ మళ్ళీ కొన్ని రోజులకి అదే కేసు మీద జైలు పాలయ్యాడు. అలా జైలులోనే తనకి 47 సంవత్సరాలు ఉన్నప్పుడు హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. అయితే ఈ స్కామ్ లో భాగమైన ఎంతో మంది బ్యాంక్ ఆఫీసర్స్ కి కూడా తమ జీవితాలు కోల్పోయారు. ఇంకా ఈ స్కామ్ కి బలైపోయిన కొన్ని బ్యాంక్స్ అయితే తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేక వాటి రూపురేఖలే మారిపోయాయి. విజయ బ్యాంక్ చైర్మన్ అయితే ఏకంగా మేడపై నుంచి దూకి చనిపోయాడు. ఇంకా మెహతా కంపెనీలో మెహతాని నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేసిన ఎంతో మంది ప్రజలు తమ డబ్బుని కోల్పోయారు. అప్పట్లో స్టాక్ మార్కెట్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లి లాభాలు తెప్పించిన వారందరికీ హీరో అయిన మెహతా ఇప్పుడు వారందరికీ విలన్ అయిపోయాడు.
ఇంకా పెద్ద జీరో కూడా అయిపోయాడు. ఇక్కడ హర్షద్ మెహతా అయితే నిజంగా స్కామ్ ఏమీ చేయలేదు అనే చెప్పుకోవాలి. అతని తెలివితేటలను ఉపయోగించి డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్నాడు. కాకపోతే వాటిని రాంగ్ వేలో ఉపయోగించాడు. అతను చేసింది తప్పే అయినప్పటికీ హర్షద్ మెహతా ఇక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు. ఎలా అంటే తన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి లాభాలు తెప్పించాడు. బ్యాంక్స్ దగ్గర కూడా అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నా సరే వాటిని సరైన టైమ్స్ కి తిరిగి కట్టేశాడు. కానీ అతనికి డబ్బు మీద ఉన్న అత్యాశ వల్ల అతను చేసిన తప్పుడు పనులను ఒక జర్నలిస్ట్ బయటపెట్టేయడంతో హర్షద్ మెహతా స్టోరీయే తలక్రిందులు అయిపోయింది. అయితే ఇప్పటికీ మెహతా వల్ల నష్టపోయిన వారందరికీ మెహతా కుటుంబం ఇంకా డబ్బులు కడుతూనే ఉంది. ఆ 24,000 కోట్లలో ఇంకా 1,000 కోట్లే కట్టాల్సి ఉందని ఈ మధ్య కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో మొత్తం మీద మెహతా స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు మీద ఆశ ఉండొచ్చు గానీ అత్యాశ ఉండకూడదు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కానీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.